continues nearly for 45 to 60 days in our cycles. Okay, this program consists 60 days. Actually, we may conclude this program if the students achieve the learning levels in 45 days. Yes, we can just try that. But here, what to do for these 60 days? We are not asking about what not to do. Let us say what to do. First, we have to teach alphabet. What is the procedure to teach alphabet? We will see. The next question is how to teach words, phrases. The next one is how to teach sentences. Only three things. Only three things for 45 days. Let us teach alphabet. Then let us teach words and phrases. Finally, let us teach a few simple sentences. If a student is able to generate nearly 5 to 10 sentences, then the work is done. If a student is able to generate 5 to 10 sentences by his own on seeing the picture or on imagining the situation or something to describe, that's enough. So, final target of a vijayanti, 5 to 10 sentences. Flawless sentences kanaka prepare cheyagalite so manam minimum levels allowed cheyukunnattuga manam bhavinchavachu. So the first foremost thing edanundi ante first of all manam school ki vellagane it is very clear we have to conduct a baseline test on the following criteria. Manam oka special criteria ivvadam jarigindi asu words vastunaya alphabet vastunda sariyana kramamlo vastunda ilantivanni base chesukoni manam conduct cheyali. So, ముందు ఆల్ఫాబెట్ నేర్పడానికి సిస్టమ్ ఏంటి? వర్డ్స్ నేర్పడానికి ఏదైనా స్పెషల్ ఇన్నోవేటివ్ సిస్టమ్స్ ఉన్నాయా? ఇంకా సెంటెన్సెస్ నేర్పడానికి ఏమైనా ఈజీ మెథడ్స్ ఉన్నాయా అని మనం లెట్ అస్ సీ. ఇదే ఈరోజు మనం స్పెషల్గా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు టీచ్ ఆల్ఫాబెట్. ఏది సీడ్ ఎలా నేర్పాలి? ఇట్ ఈస్ వెరీ క్లియర్, ఇఫ్ వి టీచ్ ఆల్ఫాబెట్ బై రైటింగ్ ఆన్ హిజ్ స్లేట్ ఆర్ పేపర్ విల్ హీ లెర్న్ నేర్చుకుంటాడా? వి హ్యావ్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ఏజెస్, నాట్ ఫర్ దిస్ టుడే. చాలా శకాలుగా మనం చేస్తూనే ఉన్నాం, బట్ ఈవెన్ టుడే ఎన్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్ ఆర్ సిక్స్త్ క్లాస్ స్టూడెంట్ ఆర్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ దేర్ ఆర్ నాట్ 100%, నాట్ 50%, దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ అన్ఏబుల్ టు ప్రొడ్యూస్ ఆల్ఫాబెట్. మీ స్కూల్లో ఈ ప్రాబ్లం ఉందో లేదో కానీ నా స్కూల్లో ఒక ప్రాబ్లం ఉంది. వాడికి బి చెప్తే డిఏ రాస్తాడు, డి చెప్తే మాత్రం బి రాస్తాడు. మీ స్కూల్లో కూడా ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడైనా ఉంటారు, బి చెప్తే డి రాయడం, డి చెప్తే బి రాయడం. అది క్యాపిటల్ లెటర్స్ దగ్గర దట్ ప్రాబ్లమ్ డజంట్ అరైజ్. దట్ ప్రాబ్లమ్ అరైజెస్ వేర్ ఎట్ స్మాల్ లెటర్స్, రైటింగ్ స్మాల్ లెటర్స్. ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. వీటిని ఓవర్కమ్ అవ్వడానికి ఆల్ఫాబెట్ నేర్పడానికి లెట్ అస్ హ్యావ్ అ సింపుల్ అండ్ స్మాల్ ప్రొసీజర్. ఇన్ 95-96 ఐ వాస్ టీచింగ్ ద ఎల్డర్స్. డూ యూ నో అక్షరదీప్ ఉంది ప్రోగ్రామ్ అక్షరదీప్ యూ మైట్ నో. ఐ వాస్ టీచింగ్ అండ్ ఐ వాస్ స్టడీంగ్ ఇంటర్మీడియట్. మై పేరెంట్స్, మై అంకుల్స్, కజిన్స్ వాళ్ళందరికీ అక్షరదీప్ ప్రోగ్రామ్ చెప్తా ఉన్నట్టు ద సిస్టమ్ వాస్ డిఫరెంట్. అసలు ఆ ఎంసీడీలు లేదు, అహాలు ఆల్ఫాబెట్ నేర్పలేదు. ఇన్స్టెడ్ దే టాట్ వన్ సెంటెన్స్, మనం చదవగలం. ఏం చేశారో ఒక సెంటెన్స్ ఇచ్చేసి అందులోంచి వర్డ్స్ని తయారు చేసుకోమని ఒక బుక్, ఒక వర్క్ బుక్ ఇచ్చి మాని అక్షరాన్ని వాళ్ళు గుర్తుపట్టేలాగా, నాని అక్షరాన్ని వాళ్ళు గుర్తుపట్టేలాగా వాళ్ళు ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందా అంటే కొన్ని రోజులు కొంతమంది నిరక్షరాస్యులు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత చాలా మంది సంతకం చేయడం నేర్చుకున్నారు. కొంతమంది కనీసం వాళ్ళబోటు చింత కాని కలవాళ్ళు కానీ చింతకాని బోర్డు కనపడేలాగా మినిమం లెవెల్స్ వాళ్ళు నేర్చుకోగలిగారు. సో ఐ
was very happy about that program. Sare ippudu manam chese edi alphabet nerchukodaniki manam chese oka timing vachesi 3 days minimum 3 days chap prathama manam em chesam munduga asalu priyas vaanala group ni manam select chesam that's over priyas lo ante english lo gaani mathematics lo gaani తెలుగులో వారి సామర్థ్యాలు లేనటువంటి విద్యార్థుల్ని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత మనం చేసే పని ఏంటంటే ఆల్ఫాబెట్ నేర్పుతా ఉన్నాం. నిజంగా ఆల్ఫాబెట్ అనే వాళ్ళు ఇంకా ఉన్నారంటే మేబీ ఉండవచ్చు, ఒకళ్ళు ఇద్దరు ఉండవచ్చు. ఒకవేళ ఆల్ఫాబెట్ 1 డేలో వస్తే వెరీ హ్యాపీ, 2 డేస్లో వస్తే ఇంకా సంతోషం, 3 డేస్లో వచ్చినా మనం చేసేదేమి. బట్ ఇన్ ఎనీవే 3 డేస్లో ఈ యొక్క దీనికి సంబంధించిన వర్క్ అనేది మనం రౌండప్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి 3 డేస్లో ఆల్ఫాబెట్ నేర్పడానికి మనం చేసే పద్ధతి సిస్టమ్ ఈస్ అకార్డింగ్ టు యూ. నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని సిస్టమ్ చెప్తాను, ఆల్ఫా అవ్వడం అనేది మీ ఇష్టం. బట్ అల్టిమేట్ గోల్ ఏదైనా ఉంది అంటే 3 వర్కింగ్ డేస్లో ఆల్ఫాబెట్ అనేది ఎస్ ఈ షుడ్ అచీవ్, షీ షుడ్ అచీవ్ విద్యార్థిని విద్యార్థి అది సాధించాలి. సో ఏం చేయాలి దీంట్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 ఇయర్స్ సాధించడానికి మైండ్ ఏం ఇన్నోవేటివ్ ప్లాన్ అమలు చేశారు. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ వేర్ ఇన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్. దే నియర్లీ ఇంప్లిమెంటెడ్ దిస్ ప్రోగ్రామ్ నియర్లీ ఫర్ 22 స్కూల్స్. 22 స్కూల్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేశారు. దేర్ దే గాట్ సక్సెస్, ఇట్ వాస్ సక్సెస్ఫుల్. సో సక్సెస్ఫుల్ అయింది కాబట్టి వాళ్ళు ఇది డైర్గా ధైర్యంగా చెప్పగలుగుతారు. ఫస్ట్ మై నేమ్, వాట్ ఈస్ మై నేమ్, వాట్ ఈస్ మై నేమ్ అంటే అందరికీ నా పేరు మీ అందరికి తెలుసు. వాట్ ఈస్ ఎవర్ నేమ్ అంటే మీకు కూడా తెలుసు. సో ఇట్స్ వెరీ క్లియర్ నేమ్ ఏం చేయాలంటే మనం వీ షుడ్ గివ్ స్లిప్స్, పేపర్ పేపర్ కటింగ్స్ ఇచ్చి అవసరమైతే మనమే వాడి పేరు క్యాపిటల్ లెటర్స్ రాసి వాడికి మనం ఇద్దాం. ఇచ్చి లెట్ హిమ్ ట్యాగ్ టు హిస్ పాకెట్స్, లెట్ హిమ్ రోమ్ ఇన్ స్కూల్ ఫర్ హోల్ డే, ఈవెన్ వైన్ హీ వాస్ ప్లేయింగ్, ఈవెన్ హీ వాస్ గోయింగ్ ఫర్ ఈటింగ్ ఆర్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్, లెట్ హిమ్ వేర్ ఇట్స్ పాకెట్కి. ఒక ఐడి కార్డ్ లాగా తన నేమ్ కార్డ్ని ఒకటి ట్యాగ్ చేసుకుని తిరుగుతారు. ఏమవుతుంది అలా, ఏమవుతుంది అలా, ఇదే ఎనీ ఏమైనా కొంచెం అంటే సంథింగ్ డిఫరెంట్ అని తెలియదు. ఇదే పద్ధతి అవలంబించాలని నేను చెప్పడం లేదు. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెథడ్స్ టు ఫాలో. సో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ యువర్ స్కూల్ వై డోంట్ యూ అప్లై దిస్ మెథడ్? ఎందుకు అప్లై చేయకూడదు? పేరుని ఒకటి ట్యాగ్ చేయాలి. సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాంటిది ఒక బాక్స్ ఉంటుంది కదా, అంటే ఇది సరిపోదు అనుకోండి, సమ్ వాట్ బిగ్గర్ ఏదైనా ఒక బాక్స్ తీసుకొని ఆ పేపర్స్ అన్ని అందులో వేయండి రా బాబు అని చెప్పారు. లెట్ ఆల్ ద పేపర్స్ బి కెప్ట్ ఇన్ దిస్ బాక్స్ అండ్ టుమారో మార్నింగ్ యాజ్ సూన్ యాజ్ దే కమ్ వి మే సే మై డియర్ బాయ్స్ టేక్ యువర్ పిక్ యువర్ పిక్చర్స్, పిక్ యువర్ నేమ్స్. ఆటోమేటిక్లీ రాజు కమ్స్ దేర్ అండ్ పిక్స్. వాట్ డస్ హి పిక్? విల్ హి పిక్ రమేష్? రమేష్ అనే పేరు మీరు పికప్ చేసుకుంటారా? చేసుకోడు కదా. ఏది పిక్ చేస్తాడు? నేను రాము ఇచ్చాను, రాము రాము పికప్ చేస్తాడు. సో ఆటోమేటిక్లీ సో ఈ ఐడెంటిఫైస్ ఈజ్ అ స్పెల్. మీరు నమ్ముతారా లేదు, చాలా మంది పిల్లలకు వాయిస్ స్పెల్లింగ్ రాసుకోలేదు. ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఎక్కడ ఆ ప్రాబ్లం వస్తుందంటే కొంచెం బాగు పేర్లు ఉన్నవాడు, చిన్న చిన్న పేర్లు 3-4 అక్షరాలు. శ్రీను ఇట్స్ వెరీ ఈజీ. వెంకటేశ్వర్లు దెర్ ఇస్ ఎ ప్రాబ్లం ఫర్ ద స్టూడెంట్స్, మధ్య మధ్యలో క్యాపిటల్ లెటర్స్ రాస్తా ఉంటారు. సో అది మనం అసైన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది. ఇది ఒక సిస్టమ్. సో ఇది మనం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? మార్కింగ్ అటెండెన్స్. వాట్ ఈస్ దట్? మార్కింగ్ అటెండెన్స్. వాట్ ఈస్ మార్కింగ్ అటెండెన్స్? వాట్ ఈస్ మార్కింగ్ అటెండెన్స్ అనేది చూద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ వెరీ క్లియర్. వన్స్ అగైన్ ఐ టెల్ యూ, ఇదే సిస్టమ్ ఫాలో అవ్వాలని లేదు, ఇది వన్ ఆఫ్ ద సిస్టమ్స్. అర్థమవుతుందా? సో ఇప్పుడు మార్కింగ్ అటెండెన్స్ లో ఏం చేయాలి? లేటెస్ట్ వాట్ ఏం చేయాలంటే ఒక 6 to 8 నేమ్స్ ఆర్ 10 నేమ్స్ లేటెస్ట్ రైట్ ఆన్ ద పేపర్. ఒక ఇక్కడ చార్ట్ లాంటి ఒకటి తీసుకుని లేటెస్ట్ రైట్ దోస్ నేమ్స్ అండ్ పుట్ దేర్ అండ్ మన రిజిస్టర్ లో ఉన్నట్టుగానే 1, 2, 3 డేస్ డేట్స్ వేస్తాం. డేట్స్ వేసినప్పుడు ఆటోమేటికల్ గా ఒక పిల్లవాడు పిలిచి రా జనరల్గా ఉంటాయి నేమ్స్ కూడా తిన్నగా స్ట్రైట్గా ఏమి ఉండదు. రమేష్ వెళ్ళి అటెండెన్స్ తీసుకోదైనా
సూర్య అటెండెన్స్ చేసుకో, మహేష్ అటెండెన్స్ చేసుకో, రాధా వెళ్ళమ్మా నీకు అటెండెన్స్ చేసుకో అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు తెలిసి ఆ అమ్మాయికి అటెండెన్స్ చేసుకుంటుంది చేసుకుంటుందని అనుకుంటున్నాను. చేసుకుంటుందా వేరే వాళ్ళు చేసుకున్నారు కదా సార్, చేసుకుంటుంది కదా. సో దీన్ని బట్టి వాట్ డూ యూ అండర్స్టాండ్? She identifies her name. I identify my name. Automatically Radha identifies her name. So this happens in the first row. Inka okati rendu row tarvata inka avaru em chestam deeniki sambandhinchina vyavaharamlo ippudu manam papers malli tellari box lo vesi first row daipindi rendu row daipindi moodu row mee friends meeku nachina naluguru peru teesi moodu ikkada peru cheppi vaalla peru teeyali. What will happen? Will she pick her friends' names? Friends' names తీసుకుందా తీయదా తీసుకుందా సార్ తీసే అవకాశం ఉంది కదా. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ బ్రింగింగ్ హర్ ఫ్రెండ్స్ నేమ్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. సో ఆ ఫ్రెండ్స్ నేమ్స్ ని ఆవిడ పికప్ చేస్తా ఉంది. అప్పుడు మనం ఆ క్లాస్లో ఎంకరేజ్ చేస్తూ క్లాస్ కంటిన్యూ చేయవచ్చు. అక్కడ కూడా వాకింగ్ అటెండెన్స్ లో కూడా రెండో రోజు మూడో రోజు అదిగో మీ ఫ్రెండ్స్ నలుగురికి మీ ఫ్రెండ్స్ ఎవరెవరో పేర్లు చెప్పు వాళ్ళకి అటెండెన్స్ చేయి. నువ్వే వెళ్ళి అటెండెన్స్ వేయర్ నాట్ గివింగ్ అవర్ రిజిస్టర్. అటెండెన్స్ రిజిస్టర్ ఎవరో లేదు కదా, జస్ట్ వీఆర్ గివింగ్ చార్ట్. దిస్ ఈస్ అ పార్టిసిపేషన్ యాక్టివిటీ. ఇక్కడ యాక్టివ్గా ఉండవలసింది మనం పిల్లలు అనుకుంటాం కాదు, బాగా యాక్టివ్గా ఉండవలసింది. ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఈస్ అవర్స్. మనం ఎంత యాక్టివ్గా ఉంటే ద ప్రోగ్రామ్ గెట్స్ హ్యాపీనెస్. సార్ ఇదంతా మీరు చేస్తున్నారు, ఐఎమ్ నాట్ డూయింగ్, నడుపుతున్నాం ఇప్పటిదాకా నేను చేయడం లేదు. ఆఫ్టర్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ షూర్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఇంప్లిమెంట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఇది ఒక నేమ్స్ నేర్పు ఆల్ఫాబెట్ నేర్పు. ఇంతేనా అంటే మనకు ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమి సిగ్నల్ రాస్తారు, ఇక్కడ ఏమి సిగ్నల్ రాస్తారు, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ రాస్తాం, ఇక్కడ స్మాల్ లెటర్స్ రాస్తాం, ఇక్కడ జెమిలింగ్ జెమిలింగ్ రాస్తాం, ఇక్కడ డిసిబి, ఇక్కడ డిసిబిఏ రాస్తాం మ్యాచింగ్ చేయడం స్మాల్ లెటర్స్ కి క్యాపిటల్ లెటర్స్. దేర్ ఇస్ వన్ మోర్ సిస్టమ్, ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ డిఫరెంట్ డిఫరెంట్ గా రాయడం. డిఫరెంట్ డిఫరెంట్ గా రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ రాశాము, ఇక్కడ కూడా ఏ రాయాలి, బి బి సి సి డి డి. సో ఒక లైన్ లో నువ్వు రాస్తూ ఉన్నప్పుడు టేక్ టూ లైన్స్ ఇన్ ద రోడ్ ఆర్ టేక్ టూ లైన్స్ ఇన్ ద ఆన్ ద బ్లాక్ బోర్డ్ అండ్ రైట్ డౌన్ సైమల్టేనియస్లీ ఏ ఏ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్. Automatically, he will find, so what A, B, C are, what alphabet are. So, bodhime rasa pandhila koda, ide pandhati manu follow kore. First row manu, bodhime chupistam, chadivistam, chastam, it takes nearly for one period, one hour daily. Ila nette, A, B, C will draw that. Inka ayavara na run word ante. సార్ ఇదంతా ఎందుకు సార్, ఆల్రెడీ హై స్కూల్స్ లో ఏబీసీ వచ్చు అంటే దెర్ ఆర్ స్టూడెంట్స్ హు ఆర్ ఈవెన్ టుడే అనేబుల్ టు రైట్ ఆల్ఫాబెట్, దట్స్ వై దిస్ ప్రోగ్రామ్ ఇస్ ఇంప్లిమెంటెడ్. సో దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇంగ్లీష్ టీచర్స్, దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆల్ టీచర్స్. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న పిల్లలకు ఇంగ్లీష్ రాకుండా తర్వాత ఏం చేస్తారంటే క్లాస్ ఏం చేస్తారు, మీ బయాలజీ అనుకుందాం, మీ బయాలజీ ఏం చేస్తారు, మీ సోషల్ అనుకుందాం, సోషల్ ఏం చేస్తారు కదా. సో మీకు మనం కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాం ముందుగా ఆల్ఫాబెట్ ఈ విధంగా లేకపోతే. దీంట్లో ఎవరి డౌట్స్ ఉన్నాయి కదా, దీంట్లో నాకు తెలిసి ఏముండవు అని అనుకుంటాను. యూ అగ్రీ విత్ మై ప్రపోజల్స్? ఓకే, షల్ వీ గో ఫర్ ద నెక్స్ట్ టాపిక్? ఓకే. Ultimate goal of this program is after 60 days manam school lo bodu pette anta dhairyam untaru school lo maa school lo chadavadam raayadam raani vaallu evaru leeru ani nenu sakshi paper lo nenu chusanu vaallu vaira vaallu ekanga oka peda news article icharu corporate kalashalaku beat ga chaduvu cheppe oka vidya vyavasthalo ee government high schools raabothunnayi. ఒకవేళ పిల్లల్లో ఏదైనా లోపాలు ఉన్నాయో సరి చేసుకోవడానికి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామని వాళ్ళు ధైర్యంగా ప్రకటించుకున్నారు. కానీ మాకు టైమింగ్లో మాత్రం పేపర్లు పుచ్చుకోగలంటే ఇది సిగ్గుమాలిన వ్యవహారం అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఇంకో రకంగా రాసిందని
చేసుకుంటున్నారు. సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అనేది మీన్స్ ఆర్టికల్స్ అనేది. ఓకే, నౌ హౌ టు టీచ్ వర్డ్స్, వర్డ్స్ అండ్ ఫ్రేజెస్. వర్డ్స్ ఫ్రేజెస్ ఎలా చెప్తారు సార్? వర్డ్స్ ఫ్రేజెస్ చెప్పడమే కాదు, పిల్లవాడికి వర్డ్ రాయడం రావాలి, పిల్లవాడికి వర్డ్ చదవడం రావాలి, ఆ వర్డ్ కూడా రావాలి. ఇయర్ ఆర్ త్రీ ప్రాసెసెస్. వన్ థింగ్ ఈజ్ వాడికి వర్డ్ చదవడం రావాలి ఎక్కడైనా చూసినప్పుడు. రెండోది ఆ వర్డ్స్ తెలియదు రావాలి. మూడోది ఆ వర్డ్ కూడా రావాలి, మీనింగ్ రావాలి. వాడికి అసలు ఎప్పుడైనా అడిగితే వర్డ్ కూడా చెప్పగలగాలి, ఐడెంటిఫై చేసి యూజ్ చేయగలగాలి. యూస్ చేసేదాకా వర్డ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు పెట్టినప్పుడు హౌస్ అనే పదం ఉంది సార్, హౌస్. ఇప్పుడు హౌస్ అనే పదం ఉంది, యాపిల్ సార్ అన్నట్టుగా యాపిల్ అనే పదం ఉంది. యాపిల్ చూపిస్తున్నాం, యాపిల్స్ తెలియని చెప్పిస్తున్నాం, 4 సార్లు మనం వాడితో చూపిస్తున్నాం. తర్వాత ఎప్పుడైనా లైఫ్ లో యాపిల్ అనే పదం వాడు చూసినప్పుడు ఐఎమ్ ష్యూర్ యాపిల్ స్పెల్లింగ్ రాస్తారు కదా. దీనికి నా దగ్గర వచ్చిన ఎగ్జాంపుల్ ఉంది, అవకాశం దీనికి సంబంధించింది కాదు, నేను చెప్తాను. ఇప్పుడు తిరుమల పక్కన ఊరు పేరు ఉంటా ఉంటాయి సార్, నేను అక్కడ పనిచేస్తున్నాను. నా కొలిగి ఒకటి పనిచేస్తాను, ఆయన పేరు అక్షర స్కూల్లో పనిచేస్తా ఉంటారు. సో అక్కడ ఊరు పేరు నాకు సత్యంగా రావట్లేదు. సార్ ఏం చేసేవాళ్ళంటే డిఎస్సీ రాస్తారు, మాతో పాటు డిఎస్సీ రాస్తారు. సార్ బయాలజికల్ సైన్స్ రాస్తారు, సైన్స్ కాదు సార్ పేరు. సో మా కాలేజీలో మాత్రం ఫిజిక్స్ చెప్పేవారు. మొత్తానికి 15 ఎగ్జామ్ రాస్తూ డిఎస్సీలో ఒక బిట్ చూసి ఆయన నవ్వుకున్నారు. ఈ పిట్ట ముక్కు బార్ ఎంత అని అడిగారు, పిట్ట ముక్కు బార్ ఎంత అని బిట్టు అడిగారు. ఆ బిట్టు చూసి నవ్వుకున్నాడు. నిన్నటిదాకా మొన్నటిదాకా చదువుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో 6th లోనో 4th క్లాస్లోనో ఉందట. ఐ డోంట్ నో ఐడియాస్, ఆయన నిజంగా చెప్పాడా లేదా, ఆయన నాకు చెప్పినటువంటి అంశం ఆయన చేసే ఆ ముక్కు బారు. ఆయన ఒకసారి చదివి ఉంటే, చదివినా సరే దాన్ని 1-2 సార్లు గుర్తుపట్టి ఉంటే రాయగలిగేవాడు. కానీ ఆ బిట్టు రాయలేకపోయాను సార్, నేను చూసిందే, ఆ బిట్టు చదివిందే, రాయలేకపోయాను. అదే మనం ఒక పిక్చర్ చూపించి చాలాసార్లు మనం ఇమిటేషన్ చేయించి రిపీటెడ్గా చెప్పిస్తే ఆ వర్డ్ గుర్తుంటుందేమో అని నా అభిప్రాయం. ఓకే, వర్డ్స్ ఎలా చెప్పాలి, దీనికి ఏమైనా స్పెషల్ మెథడ్ ఉందా అనేది మనం చూద్దాం. వర్డ్స్ ఫ్రేజెస్, మరి వర్డ్స్ ఫ్రేజెస్ అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మరి ఫ్రేజెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రేజెస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు తెలుసుకుందాం. వాట్ ఈస్ ఎ ఫ్రేజ్? ఫర్ ఎగ్జాంపుల్, in the class, beside the class, ఇది ఒక ప్రేజ్. చూడండి సార్, నౌన్ క్లాస్ అనేది నౌన్, ఇన్ అనేది ఒక ప్రిపోజిషన్. వాడికి ప్రిపోజిషన్ నౌన్ ఇవన్నీ చెప్పామంటే మళ్ళీ అక్కడికే వస్తుంది. సో ఇప్పుడు ఇన్ ద క్లాస్ అంటే పిల్లోడి ఇప్పుడు ఇన్న క్లాస్ బోర్డులే రాసి తెలుగు చెప్పమని అన్నాం, అది మీనింగ్ చెప్పమని అన్నాం. ఏం చెప్తాడు? జనరల్గా అసలు మనం లెటర్స్ కొట్టు లెవెల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే ఆస్క్, ఇప్పుడు మనం వాడు వెళ్ళి ఏం చెప్తాడు? ఇన్ అంటే లో, క్లాస్ అంటే క్లాస్, అంటే లో క్లాస్ అని చెప్తాడు. చాలా సంతోషిద్దాం, ఇన్ అంటే వాడికి మీనింగ్ తెలిసింది కదా సార్. వర్డ్స్ నేర్చుకున్నాక ప్రేజెస్ నేర్పిస్తే వాటికి ప్రాసెస్ ఏంటో చెప్తాను. ప్రేజెస్ అంటే అర్థమయ్యేది ఎందుకు ఇలా ఇంగ్లీష్ లో ఉంది, ఇన్ ద క్లాస్, బిసైడ్ ద క్లాస్, ఓకేనా, ఆన్ ద బెంచ్, అండర్ ద బెంచ్, ఆల్ దీస్ ఆర్ దేర్ అంటే ఇంగ్లీష్ ఇస్ ఆల్వేస్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఒక క్వశ్చన్ రీజన్తో మాత్రమే ఉంటుంది. ఐ ఆమ్, ఐ ప్లే అనగానే సెంటెన్స్ అయిపోయి ఇంగ్లీష్లో. అదే ఈ తెలుగులో అయితే నేను క్రికెట్ ఆడుతున్నాను. తెలుగులో అయితే అలా ఉంది, హిందీలో కూడా అలా ఉంది ఏమో నాకు తెలియదు. మన ఇంగ్లీష్లో మాత్రం అలా కాదు, ఐ ప్లే అని రాసిన తర్వాత వాట్ అని అడుగుతుంది, వేర్ అని అడుగుతుంది, అవర్ అడుగుతుంది, దానికి ఆన్సర్ ఏ ప్రేజెస్. ఐ ప్లే కబడ్డీ, వేర్, ఇన్ ద గ్రౌండ్. సో ఇన్ ద గ్రౌండ్ అనేది ఒక సింపుల్ మీనింగ్, పూర్తి అర్థాన్ని మనం కొంచెం అర్థాన్నిచ్చే కొన్ని పదాల సమూహమే ప్రేజ్గా మనం చూస్తాం. సో పుట్ ఇట్ అసైడ్, నౌ లెట్ అస్ లెర్న్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ వర్డ్స్ అండ్ ప్రేజెస్. వర్డ్స్ ప్రేజెస్ నేర్చుకోవడానికి ద బెస్ట్ ప్రాసెస్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మైండ్ మ్యాపింగ్.
what is mind mapping, what to do, how to do, మనకి దీనికి కావాల్సిన మెటీరియల్ ఏమిటి, ఈ మెటీరియల్ ఏం వాడుకోవాలి అనేది మనం చూద్దాం. మైండ్ మ్యాపింగ్, మైండ్ మ్యాపింగ్ ద్వారా వర్డ్స్ ఎలా పెట్టాలి. జనరల్గా దిస్ వర్డ్ ఈస్ దేర్ ఇన్ బయాలజీ, బయాలజీలో కూడా ఉంది కదా సార్ మైండ్ మ్యాపింగ్, ఇంగ్లీష్లో కూడా ఉంది, తెలుగులో కూడా ఉంది. ద బెస్ట్ ప్రాసెస్ టు టీచ్ ద వర్డ్స్ ఈజ్ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్లో మనం ఏం చేస్తాం, ఒక హాస్పిటల్ అనే వర్డ్ ఇస్తాం. సో ఐఎమ్ షూర్ నాకు తెలుసు పక్కగా హాస్పిటల్ అంటే తెలియని వాళ్ళు లేరని, హాస్పిటల్లో కొన్ని వస్తువుల పేర్లైనా చెప్పలేరని చెప్పలేరని అనుకుంటాం. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు సే అట్లీస్ట్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ ది హాస్పిటల్. నౌ లెట్ అస్ డూ దిస్ మైండ్ మ్యాపింగ్ ఎట్ అవర్ లెవెల్, నాట్ ఎట్ ద స్టూడెంట్ లెవెల్, మన లెవెల్లో మనం చేద్దాం. స్టూడెంట్ లెవెల్కి వెళ్తే వాడికి చాలా చెప్పాడు. సో లెట్ అస్ డూ అట్ అవర్ లెవెల్. సో ప్లీజ్ టెల్ మీ ఇన్ ఫ్యూ వర్డ్స్ వాట్ డూ యూ సీ ఇన్ ద హాస్పిటల్. డాక్టర్, దిస్ ఇస్ నాట్ అవర్ లెవెల్. ఓకే 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 మేడం, నో ప్రాబ్లం. డాక్టర్ సీ సీ ఇట్స్ వెరీ క్లియర్, ఆల్వేస్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, ఆల్వేస్ ఫాలో ఇన్స్ట్రక్షనల్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్. ఆల్వేస్ ఇంటరాక్షన్, ఇంటరాక్షన్, ఇంటరాక్షన్. టీచర్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఫర్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఆ డాక్టర్ వర్డ్ బయటికి రావడానికి కూడా మనమే కూర్చున్నాం. బట్ ఐఎమ్ షూర్ వెరీ క్లియర్, డోంట్ సప్లిమెంట్ ఎనీ మెటీరియల్ డైరెక్ట్లీ టు ద స్టూడెంట్స్. మనమే వర్డ్ చెప్పదు, వీ షుడ్ నాట్ సే వర్డ్స్. వర్డ్స్ చెప్పదు, ఏం చెప్పదు, పిల్లవాడే చెప్తాడు. వాడు ఏం చెప్తాడు, డాక్టర్ అంటాడు. డాక్టర్ అని చెప్తాడని మనం అనుకుంటాం, అంటే డాక్టర్ 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 అనొచ్చు. డాక్టర్ అన్నప్పుడు మనం వెరీ గుడ్ అని చెప్పి అక్కడ బోర్డు మీద రాసి డాక్టర్. వై రైటింగ్ ద వర్డ్ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్. సో వితౌట్ స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఇట్స్ ఇంపాసిబుల్ టు అక్వైర్ ద స్టూడెంట్స్. ఈవెన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 10th క్లాస్ ఎ బాయ్ సేస్ గర్ల్, గర్ల్ అనే చెప్తున్నాడు. ఈస్ నాట్ సేయింగ్ గర్ల్, he is not saying world, he is not saying world, he is saying world. Why manave anukuntunnam ante as a English teachers, as a high school teachers, as a primary teachers manam anukuntunnam ippude vaadiki phonetics cheppi ippude words silent letters cheppe vaadu asli English nerchukodu, he will never come in the daring to learn English ani manam anukuntam. But I am sure it's a very clear, everyone has to follow the standards. Let us teach at the beginning, instead of talk toys, let us teach talkies. The word, the correct pronunciation of the word talk toys is not talk toys, it's a talkies. Not advertisements, advertisements. So let us pronounce according to the standards, let us follow. If we don't know what is so wrong to learn, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడాలి అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒక కొత్త కోర్స్ వస్తూ ఉంటుంది, కొన్ని యాప్స్ వస్తూ ఉంటాయి, కొన్ని న్యూ టెక్నాలజీస్ ఉంటాయి, చావా అని దాని తర్వాత అని అనగా దాని అమ్మ ఒకటి అనుకుంటలే కానీ అట్లాంటివి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అవన్నీ కూడా దే జస్ట్ అక్వైర్, ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటేనే సాఫ్ట్వేర్ అందులోనే ఉంటుంది. సో వై డోంట్ వి అడ్వాన్స్మెంట్స్ని మనం ఎందుకు నేర్చుకోకూడదు. ఈ మధ్య మా ఫ్రెండ్కి ఒక అతనికి ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అరే మేము కాంట్రాక్టర్ లెక్చర్గా చేస్తూ ఉన్నాను, మరి మా పరిస్థితి, అరే మీకు ఒక సంవత్సరానికి 300 పాయింట్లు ఇవ్వచ్చు బాబు ఇచ్చేసి మరి మిమ్మల్ని మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చండి, కొత్తగా వచ్చే అవ్వచ్చు మేము పోటీ పడగా, ఇప్పుడే బీఈడి చేసిన వచ్చిన వాళ్ళతో ఎంఎస్సీ చేసిన వచ్చిన వాళ్ళతో మేము పోటీ పడగలమా అంటారు. సో ప్రైవేట్ ఫీల్డ్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎవరైతే ఎప్పటికప్పుడు పోటీ పడగలుగుతున్నారో దే ఓన్లీ ఏజెస్ట్ remaining all are really vanishing from the university or from the company or software industry. Is not it true? Yes. So why don't we acquire the standards of English? English those standards enduku mana maintain cheyagalam. So ikkada mana pronounce cheyali, automatically ga board meeda rayali, ivanni raasin tarvata ippudu mana konni words raastam, konni inka konni chudandi inka em vastayi words nunchi. Operation theatre, surgery room, operation.
theater, surgical blade. You have to say tumor. Nurse of the yes, you are. Ah, yes, R is missing. Surgical blade. So, like this, we have to get words. This is to teach words. People are in just now. Words are in the hospital and word is calling in words and irasa. Words and irasa to have my inch here. The words in the man of optic rates are the world for Japanese. Pillar to Rakin, sir. ROJ. So, you put a hospital related words and you would have pillar to almost first time. All the words are not ours. The words money cow. The words pillar. ప్రతి ఒక్కరూ ఒక వర్డ్ చెప్పుకుంటాడు లేదు గ్రూప్ ఒకలాగే చెప్పుకుంటారు లేదు బెంచ్ ఒకలాగే చెప్పుకుంటారు ఆటోమేటిక్లీ ద స్టూడెంట్ ఫీల్స్ ఇట్ ఈస్ మై వర్డ్ సో ద ఓనర్నెస్ ఆఫ్ ద వర్డ్ ఈస్ అక్వైర్డ్ బై ద స్టూడెంట్ ఈ వర్డ్ నాది అనే ఫీలింగ్ ఉండడం ద్వారా ఆటోమేటిక్గా ఆ వర్డ్ లో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ సింటాక్టికల్లీ క్రోనలాజికల్లీ ప్రొనౌన్సియేషన్ పరంగా సో ఏవైనా మిస్టేక్స్ ఉన్నా ఈ ఫీల్స్ ఎస్ కంఫర్టబుల్ టు లెర్న్ ఇలా మన వర్డ్స్ నేర్పు ఈ వర్డ్స్ నేర్పిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎన్ని వర్డ్స్ మేడం తర్వాత ఇప్పుడు దిస్ హ్యాస్ టు బి డన్ 16 to 20 డేస్ 16 నుంచి 20 రోజులు ఇదే ప్రోగ్రామ్ వర్డ్స్ నేర్పడమే టీచర్ ఇంటరాక్షన్ చేయొచ్చు నేను ఒక క్యాలెండర్స్ వాడవచ్చు డే టు డే క్యాలెండర్స్ క్యాలెండర్లో చాలా క్లియర్గా డేస్ మంత్స్ అవన్నీ ఉంటాయి వాడు అవన్నీ వాడుకుంటాడు క్లాస్ రూమ్లో ఉండేటువంటి వర్డ్స్ ఏంటి ఇవి కమా సో ఈ వీటికి అడిషనల్గా నా సజెషన్ ఫ్రమ్ మై సైడ్ నా సైడ్ నుంచి ఏదైనా సజెషన్ ఉంది అంటే పిల్లవాడు ఇంగ్లీష్ చదవడం కోసం ఏమైనా డౌట్స్ ఉంటే వై డోంట్ యూ ప్రాక్టీస్ దిస్ పొలిటిక్ డ్రిల్ ఇక్కడ నేను నిన్న ఒక చాట్ పెట్టాను పొలిటిక్ డ్రిల్ ఒకటి మనం ప్రాక్టీస్ చేస్తే సో పిల్లల్లో ఏమవుతుంది అంటే రీడింగ్ ఈజ్ ఇన్కల్కేటెడ్ రీడింగ్ న్యాచురల్గా వచ్చేస్తుంది వాడికి పిఓటి పాట్ అని చూడగానే పిఓటి చూడగానే పాట్ అంటాడు డిఓటి చూడగానే డాట్ అనేలాగా పిఓటి చూడగానే టాప్ అనేలాగా ఈ పొలిటిక్ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తాను నేను వెన్ ఐ వాస్ స్టడీయింగ్ అప్ టు 5th క్లాస్ స్టాండర్డ్ 5th క్లాస్ లోపల చదువుతా ఉన్నప్పుడు మా ఊళ్ళో ఎక్కాలు చెప్పించేవారు సాయంత్రం ఇంటికి వెళ్ళి కొంత రోగులు పోయి ఎక్కాలు చెప్పించేది ఊర్లో ఉన్న చివరిలో చేలో పని చేసుకునేవాడు కూడా ఎక్కాలు ఏర్పడేది కాదా సార్ చిన్నపడ్డ చెప్పేవాడు కదా ఇప్పుడు చెప్పించట్లేదు అనుకుంటా అంత పెద్దగా అనిపించట్లేదు అనుకుంటా ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో కూడా అనిపించడం లేదు కదా సో అప్పుడు అనిపించడం ద్వారా ఏం జరిగిందంటే ఆటోమేటిక్గా వాడు ఈ వోకల్ కార్డ్స్ ఉంటాయి కదా ఫ్లోటుకి సంబంధించిన వోకల్ కార్డ్స్ డెవలప్ అయ్యాయి ఆటోమేటిక్గా పెద్దగా ఏదైనా సందర్భంలో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడేవాడు ఇంకా చెప్పాలంటే వాడు టేబుల్స్ 20 టేబుల్స్ గ్యారంటీగా వచ్చాయి నేను 4 గంటలు చదివినప్పుడు 20 టేబుల్స్ వచ్చు ఇలా అడగండి నాకు 9లో 12లో వచ్చాను అంటే ఇప్పుడు సో అప్పుడు వచ్చు సో మేడం నీకు వచ్చాను మీరు కదా ఓకే సో ఈ పొలిటిక్ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లల్లో ఇవన్నీ డెవలప్ అవుతాయి పొలిటిక్ డ్రిల్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఈ కాన్సోనెంట్ సౌండ్స్ అన్ని ఈ సైడ్ రాయబడ్డాయి ఈ కాన్సోనెంట్ సౌండ్స్ తో ఒక్కొక్క వర్డ్ ని తయారు చేశాను ఆల్ఫాబెట్స్ లో ఏ జి ఐ ఓ యు ఈ వర్డ్స్ తో నేను కొన్ని లెటర్స్ తయారు చేసి వీటిని ప్రాక్టీస్ చేస్తా ఉన్నాను 2 ఇయర్స్ బ్యాక్ లాస్ట్ ఇయర్ కూడా మా స్కూల్లో నేను ఈ పొలిటిక్ డ్రిల్ ప్రాక్టీస్ చేయడం కోసం ఈ చాకి రాస్తే సరిపోవని చెప్పి ఒక పెద్ద ఫ్లెక్సీ మా సార్ ఐడియా ఉంది ఫ్లెక్సీలు వాడేస్తారు కదా అలా నీ పక్షం అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత ఫ్లెక్సీ రివర్స్ తిప్పితే మొత్తం తెల్లగానే ఉంటుంది కదా ఆ తెల్ల ఫ్లెక్సీ మీద మార్కర్తో మొత్తం పొలిటిక్ డ్రిల్ రాయించి ఒక క్లాస్లో పెట్టి ప్రాక్టీస్ చేయాల్సి సో ఇది పిల్లలు రీడింగ్ ఎబిలిటీ పెరగడానికి చాలా ఉపయోగపడిందని నేను గ్యారంటీ చేస్తున్నాను సో దిస్ ఈస్ వన్ వే టు ఇన్కల్కేట్ ఇంగ్లీష్ వర్డ్ చూడగానే చదివేస్తారు ఇది మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు సార్ ఎలా చేయగలుగుతున్నారంటే ఐ సా ఆల్ దీస్ థింగ్స్ ఇన్ నర్సరీ ఎల్కేజీ నర్సరీ ఎల్కేజీ యూకేజీలో బుక్స్ లో ఉన్నటువంటి అంశాలని 6th to 7th 8th క్లాస్ స్టాండర్డ్ తీసుకుని వచ్చి దేర్ ఐ టాక్ సో ఐ వాస్ సక్సెస్ఫుల్ చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు
my daughter is studying first class. If I ask her what is devotee, she says devotee dogs. If I ask her the meaningless word, chot, char, she will say something. Because they are practicing perfect drill. Automatically they are speaking. They are lost in themselves. What is that? Fear. Stay fear. All these things, they are gone. So, let us try our level best to implement this reading. Our reading kuda, ikkada kuda manam practice chesam. Ekkada ee mind mapping activity chestu, words ni ikkada raayinchi, vaatni manam pade pade cheppadam dwara, spellings tho saha raayinchadam dwara, veelaithe Krishna anedi ee rooms lo em ledhu maristam. Krishna kuda veelaithe manam pettukochu. Automatically పిల్లవాడికి వర్డ్స్ అనేవి వస్తాయి. సార్ మీరేం చేస్తున్నారు? ఈ సిస్టమ్ అలా ఉంచండి, వర్డ్స్ నేర్పడానికి మీరేం చేస్తున్నారు ఎవరైనా నన్ను అడిగితే నేను మాత్రం చేసేది ఒకటి. యాజ్ ఐ హ్యాడ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, నేను గత 10, 12, 14 సంవత్సరాలు అంటే దగ్గర 2000 సంవత్సరాల నుంచి ఐ వాస్ ఇన్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్ అండ్ ఇంగ్లీష్, దాట్స్ ఇట్. ఐ డోంట్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ అదర్ దాన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీద ఉంటూ ఉంటూ వస్తున్నందువల్ల సో నేను ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉన్నాను. ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ ఫర్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను అంటే కనబడితే బ్రేక్ ఉందో లేదో తెలియదు. ఆశయకరం చాయ్ బ్రేక్ ఉందా? ఉన్నదా? ఉన్నదట. మనకు బ్రేక్ ఎప్పుడు? ఆ బ్రేక్లోనే బ్రేక్. బ్రేక్ విల్ బి కంటిన్యూ ఆఫ్టర్ ది బ్రేక్. లెట్స్ టేక్ 5 మినిట్స్ బ్రేక్.